నన్ను రమన్నావా? అవును, మన వినాశనాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. దీపు, 2 లక్షలతో ఏది నాశనం అయిపోదు. అంటే నీ స్టేటస్ కి 2 లక్షలు నష్టం నీకు పెద్ద విషయం కాదంటావు? అబ్బా పర్లేదే. చూడు వివేక్, నాతో ఈ టోన్ లో మాట్లాడకు. అసలే నా అనుమతి లేకుండా 2 లక్షలు తీసుకుని షేర్ మార్కెట్ లో ఎగరగొట్టేశావు. నువ్వు మన కంపెనీని పణంగా పెడుతున్నావు. లేదు, నేను నా వాటాని మాత్రమే పణంగా పెట్టాను. వాటా? నీ అథారిటీలో ఉన్న 5 లక్షల్ని నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోగలవు. నేను ఏమిటి, ఏం వాగుతున్నావు? వాగుడు కాదు, వాస్తవం. ఇదే వాస్తవం. మీ నా ఫ్రెండ్ ఎవరో నిన్ను విజయవాడలో చూసింది. ఆ బిల్డర్ పంపిన లెటర్స్, నీ ట్రావెల్ ఏజెంట్ బుక్ చేసిన 2 టికెట్స్ చాలా. ఇంకా రుజువులు కావాలా? నువ్వు ఏంటి, ఏదో నోట్ వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. షట్ అప్. నో దీపు, యూ షట్ అప్. ఎంత చదువుకున్నా, ఎన్ని సాధించినా స్త్రీ మనసుకి సౌఖ్యాన్నిచ్చేది ఆ పసుపుతాడే. ఎండమావులు, ఓ కుటుంబ గాథ ఆడియో సిరీస్ గా అతి త్వరలో. పాడ్కాస్ట్ థియేటర్.